నేని చూడలేదని ఓ పులిపెక్కిపోతాడా కదా అని అనగానే పులిపెక్కిపోవటవా అంటూ బన్నీ ఆశ్చర్యపోవటం ఇది పుష్ప ట్రైలర్లో బాగా హైలైట్ అయింది ఈ పులిపెక్కిపోవటమేంట్రా బాబు అని జనం తెగ మాట్లాడుకున్నారు బన్నీ ఫ్యాన్స్ అయితే దీనిని తెగ వాడేసుకుంటున్నారు సుకుమార్ సార్ అసలు ఈ ఏంటని కొంతమంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు మరి ఇంతకీ అంటే ఏంటి ముందు అందరూ పొలకించిపోవటం అనుకున్నారు అది కూడా లాంటిదే అనుకున్నారు కానీ ట్రైలర్ మళ్లీ జాగ్రత్తగా చూశాక కొంతమందికి అర్థమైంది పులుపెక్కిపోవటం అంటే ఉడుకుపోతుతనం అంటే ఇష్టమైంది మనలను చూడటం లేదని కోప వస్తుంది కదా అదే ఇది పులిపెక్కిపోతాడా కదా అని డైలాగ్ ఇప్పుడు బయట రౌండ్లు కొట్టేస్తోంది పోరగాళ్ళు ఆడపిల్లలేమైనా డైలాగ్ వాళ్ళదే కదా వాళ్ళు వాడేస్తున్నారంట సుకుమార్ స్పెషాలిటీయే అదని మాస్ సినిమాను తీయటమే కాదు ఆ మాస్ లోనికి సినిమాను పంపటంలో ముందుంటాడని కామెంట్లు వస్తున్నాయి క్యాచీగా ఉండేలా అలా చూడగానే ఇలా కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్లు డిజైన్ చేయటం వాళ్ళ భాష డైలాగ్స్ అన్నీ అదే రేంజ్లో ఉంటాయి ట్రైలర్కే ఎలా రెస్పాన్స్ ఉంటే మరి సినిమాకు ఏ రేంజ్లో వస్తుందో చూడాలి పుష్పలో రష్మిక సెట్ అయిందా లేదా మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేయండి